కొంతమంది పాటలు పాడటానికి ఆశపడతారు, ఇష్టపడతారు. కొంతమంది దేవుని మాటలు వినటానికి ఇష్టపడతారు. ప్రార్థన చేయాలంటే కొంతమందికి మహాబాధ, మహా కష్టం. కానీ ఆరాధన మంచిది, దేవుని మాటలు వినటం ఇంకా మంచిది, ప్రార్థన మరీ మంచిది. దేవుని మాటలు మనం వినటం, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినటం మన క్షేమం, మంచిది. కానీ జనాల పక్షంగా, ప్రజల పక్షంగా మనం దేవునితో మాట్లాడటం మన ఒక్కళ్ళకే కాదు, అనేకులకు మంచిది. కాబట్టి మనందరం కలిసి జబ్బులతో బాధపడుతున్నటువంటి పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రజల కోసం, విశ్వాసులైనటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపిగా దేవా, నీకు స్తుతి 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 స్తోత్రములు నాయన. ఈ బుధవారం వేళ మమ్మల్ని అందరినీ ఇలాగ సమకూర్చిన విధానం కొరకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతట్లో నా ప్రభువా, నా ప్రజలు, మేము, మా అందరి దోషములు నీ ముందు ఒప్పుకుంటున్నాం. మా నోటి మాటల్లో కానీ, క్రియల్లో కానీ, చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, సమస్తంలో కూడా నీ ఆత్మకు దుఃఖంగా మేము ప్రవర్తించిన ప్రతి తప్పును, పాపమును, పొరపాటును, లోపాన్ని నీ ముందు ఒప్పుకుంటున్నాం. మా అందరినీ కూడా క్షమించమని నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అన్నాం. మన పాపం చేయలేదని మనం చెప్పుకునేడలా ఆయన అబద్ధీకునిగా చేసిన వారు మగుదము. మన పాపములను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడని సెలవిచ్చాడు. అందుకే మా అందరి దోషాలు నీ ముందు ఒప్పుకుంటున్నాను. నేను చేయబోయే ప్రార్థనలు నీ చింతకు రాకుండా అడ్డగించే మా ప్రతి దోషము దయతో క్షమించి నీ రక్తముతో మమ్మల్ని కడిగి ఇదిగో మా ప్రార్థన గైకొనండి, మాతో మాట్లాడండి. నా ప్రభువా, మొట్టమొదటిగా నిన్ను తెలుసుకోకుండా, నీవు చేసినటువంటి బలిదానాన్ని గురించి తెలుసుకోకుండా, చెప్పినా వినకుండా మూర్ఖులై అనేక మంది నాశనం వైపు పరిగెత్తుతున్నారు దేవా. నిన్ను గురించి తెలుసుకున్న ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి. ఈ భూమి మీద జీవించే జీవితం వారు నెమ్మదిగా ఉన్నారు. రేపు మరణానంతరం కూడా నిన్ను బట్టి వారందరూ నిత్య జీవానికి చేరుతారు, మేమంతా నిత్య జీవానికి చేరుతాం. కానీ ఆనందకరమైన జీవితాన్ని తెలుసుకోలేక అజ్ఞానంలో, అంధకారంలో, శాపంలో, పాపంలో, చీకట్లో ఏం చేస్తున్నారో, ఏది దేవుడో ఏది దేవుడు కాదో, దేన్ని నమ్ముకుంటే నిత్య జీవం వస్తుందో, దేన్ని నమ్ము, ఎవరిని నమ్ముకుంటే జీవితాలు మారిపోతాయో, ఎవరిని నమ్ముకుంటే బ్రతుకులు వెలిగించబడతాయో, ఎవరిని నమ్ముకుంటే శాపం నుంచి విడుదల పొందుతామో ఎరుగని స్థితిలో అనేక మంది నశించిపోతున్నారయ్యా. త్రాగుబోతులుగా ఉన్నారు, దొంగలుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, నరహంతకులుగా ఉన్నారు, మాంత్రికులుగా ఉన్నారు, నిజమునకు దైవము కాని వాటిని మొక్కేవాళ్ళు ఉన్నారు, నపుంసకులు ఉన్నారు, పురుష సంయోగులు ఉన్నారు, స్వలింగ సంపర్కులు ఉన్నారు, జోదరులు ఉన్నారు, అజితేంద్రియులు ఉన్నారు, సజ్జన ద్వేషులు ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారు, అనురాగ రహితులు ఉన్నారు, మేలు పొంది కీడు చేసే స్థితిలో మోసపూరితమైన బ్రతుకులు బ్రతుకుతున్న వారు అనేకులు ప్రభువా, ఎంతోమంది నశించిపోతున్న స్థితిలో ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఇన్ని రకాలుగా, ఇంకా అనేక రకాలుగా జీవము గల దేవ, అచ్చంగా నిన్ను వదిలిపెట్టేసి అచ్చంగా సాటన్ వర్షిప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రజలందరినీ కూడా దర్శించమని వీరందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. నా ప్రార్థన చేయకునండి దేవా. కొంతమంది రక్షణ తెలియక, రక్షణ ఎరుగక నశించిపోతుంటే, కొంతమంది రక్షణలోకి వచ్చి కూడా దేవా నిన్ను విసర్జించి మళ్ళా పాపం వైపు ఆకర్షింపబడి, లోకం వైపు ఆకర్షింపబడి, మనుషుల మోసంలో పడిపోయి నిన్ను విసర్జించే బలహీనులు లేకపోలేదు. వారి పక్షంగా కూడా చేతులు ఎత్తుతున్నాం. దయచేసి వారి కళ్ళు తెరవండి, వారు ఉన్న అంధకారంలోంచి వారిని విడిపించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. వారి కళ్ళు వెలిగించండి, వారు పొందిన రక్షణ పోగొట్టుకోకుండా వారిని తిరిగి నీ మార్గంలోకి ఆకర్షించండి దేవా. రక్షణ పొంది బలహీన పడ్డవాళ్ళు, రక్షణ పొంది మళ్ళీ నేను విసర్జించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడండి, వారి కళ్ళు వెలిగించండి దేవా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. వాళ్ళని దర్శించండి, వాళ్ళతో మాట్లాడండి.
వాళ్ళ కళ్ళు తెరవండి, వారి పాపం నుంచి వారు నీ వైపు మళ్ళుకోవడానికి సహాయం చేయమని వారి పక్షంగా ప్రార్థన చేస్తారు. బాప్తీసం పొంది కూడా మళ్ళా తాగుబోతులుగా బతుకుతున్న వాళ్ళు, బాప్తీసం పొంది కూడా మళ్ళా వ్యభిచార పాపంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, బాప్తీసం పొంది కూడా మళ్ళా జోదరులుగా పేకాట రకరకాల జోదాలు, క్రికెట్ బెట్టింగ్ రకరకాల జోదాలకు అలవాటు పడి అందులోకి మళ్ళా వెళ్ళిపోయిన వాళ్ళు, బాప్తీసం పొంది కూడా మళ్ళా సినిమాల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, బాప్తీసం పొంది కూడా మళ్ళా ఘోరమైనటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి స్థితిలో ఉన్నవాడు ప్రజలు, నా ప్రభు దర్శించు వారిని, వారితో మాట్లాడు, వారి మనోనేత్రాలు సరిగా వెలిగించి, బాగుగా వెలిగించి, తిరిగి త్రోవలోనికి తీసుకోండి అయ్యా. దారి తప్పిన గొర్రెల్ని నీ మందలో చేర్చు ప్రభా, మేము చెబితే వినరయ్యా, మేము చెబితే లక్ష్య పెట్టరు, మేము చెబితే పట్టించుకో, నీవు మాట్లాడితే లైన్లోకి వస్తారు దేవా, నీవు మాట్లాడితే సరి చేసుకుంటారు దేవా, నువ్వు మాట్లాడు, వారితో మాట్లాడు, మాట్లాడండి అయ్యా. కొంతమంది పిల్లలు మాట వెనక అయిపోయినారు, కొంతమంది పెద్దలు మాట వెనక అయిపోయినారు, కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు, తండ్రి కుటుంబాల్లో నా ప్రభా శాపం నిలబడి చేస్తున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు దేవా, దయతో జ్ఞాపకం చేసుకుని ప్రజల్ని, నీ బిడ్డల్ని దర్శించు దేవా, దర్శించండి అయ్యా, అన్నజనులు కూడా దర్శించు దేవా, దర్శించండి, ఆత్మలను రక్షించు, రక్షణలోకి వచ్చిన వారిని స్థిరపరచు దేవా. కొంతమంది అయితే తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోయి అబద్ధ బోధకుల ఉపదేశాలను నమ్మి విశ్వాసహీనులు అయిపోయారు, సత్యంలో నుండి తొలగిపోయి దుర్బోధలో పడిపోయి శాపగ్రస్తమైన అనుభవాల్లోకి వెళ్ళిపోయారు. కొంతమంది వారిని సహా దర్శించి సరిచేసి మళ్ళా నీ త్రోవలోకి నడిపించమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నావు. కృపతో జ్ఞాపకం చేసుకుని మా మనవులు గైకొని ఈ ప్రార్థన ప్రకారం జవాబు దయచేయండి. ఆత్మ రక్షణ కొరకు మేము అడిగాము, అలాగే నా ప్రభా ఇప్పుడున్నటువంటి దేశ గవర్నమెంట్ క్రైస్తవుల పట్ల వివక్షత చూపుతూ చాలా దుర్మార్గాలు చేస్తుంది నాయనా. ఇప్పుడున్నటువంటి దేశ గవర్నమెంట్ నా ప్రభువా క్రైస్తవులు మనుగడ ఉండకూడదు అని, క్రైస్తవులను నిర్మూలించాలని చట్టాలు చేసి కొత్త కొత్త జీవోలు పాస్ చేయాలని కుట్రలు మన్నుతా ఉన్నాయి నా ప్రభు. ఎక్కడ పట్టిన క్రైస్తవ్యం మీద ఉక్కుపాదం మోపడానికి కుట్ర మన్నుతా ఉన్నాయి. మత నిరోధక బిల్లు పేరుతో, మత స్వేచ్ఛ పేరుతో మత నిరోధక బిల్లు తీసుకొచ్చి క్రైస్తవ వ్యాప్తిని, సువార్త వ్యాప్తిని, ఆత్మ రక్షణ కార్యాన్ని అడ్డగించాలని అపవాది చేత ప్రేరేపించబడి పావులు కదుపుతూ ఉంది. అనేక మందిని సమకూర్చుకొని అన్ని ప్రాంతాల్లో ఉన్న నీ పిల్లలను ఇబ్బంది పెట్టాలని చాలా 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 కుట్రలు జరుగుతున్నాయి. నెబుకద్నెజరుకి గడ్డి తినిపించిన దేవుడు నాయన, నెబుకద్నెజరుకి గడ్డి తినిపించిన దేవుడు నాయన, పశువులాగా గడ్డి మేసేటట్టు చేశావు. నీ మీద అతిశయపడ్డ వాడిని ఎవరిని కూడా నువ్వు సింహాసనం మీద ఉండనీయలేదు, త్రోసివేశావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, రాజ్యములన్నీ వాళ్ళ వశం అనుకుంటున్న రాజ్యము నీ వశం ప్రభు. సింహాసనముల మీద రాజుల్ని కూర్చుండబెట్టేవాడివి, కూర్చుండబెట్టేవాడివి, అలాగే పడద్రోసేవాడివి కూడా నీవే. నీవు పూనుకుంటేనే నీ పిల్లలకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని మత ఉన్మాదంతో అన్యాయంగా నా ప్రభువా రాజ్యాంగం ప్రకారం మాకు ఇవ్వబడిన హక్కుల్ని కాలరాస్తూ నీ సేవకుల్ని కొడుతూ తిడుతూ మన హైదరాబాద్లో నా ప్రభా దైవజనుల్ని దుర్మార్గంగా కొట్టారు. కనీసం ఆ వీధిలో సువార్త కూడా చెప్పలేదు, ఆ వీధిలో సువార్త కూడా చెప్పలేదు. క్రైస్తవుడైతే కనీసం బజార్లో కూడా తిరగకూడదా? క్రైస్తవుడైతే కనీసం బజార్లో కూడా తిరగకూడదా? వీధిలో కూడా తిరగకూడదా? ఎందుకు క్రైస్తవుడు అంత ద్వేషానికి గురి కావాలి? రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం అందరితో పాటు మాకు కూడా స్వేచ్ఛ ఉంది. కానీ ఈ దుర్మార్గపు ప్రభుత్వం, ఈ దుర్మార్గపు ప్రభుత్వం, మత ఉన్మాదంతో నిండినటువంటి ప్రభుత్వం నీ సేవకుల్ని, విశ్వాసుల్ని, నీ బిడ్డల్ని చాలా చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పటికే ఇబ్బందులకు గురి చేసింది. కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, మరికొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, తెలంగాణలో కూడా జడలు విప్పి నాట్యమాడుతుంది. ఒక్కసారి దర్శించు దేవా, ఒక్కసారి దర్శించు, దర్శించు, ఒక్కసారి దర్శించు, 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 దర్శించు. నువ్వే అప్పగించావా వీళ్ళకి మమ్మల్ని?
మాట్లాడితే మా పాపములు క్షమించు దేవా, మా తప్పులు మన్నించి. ఇశ్రాయేలు అవిధేయులైనప్పుడు శత్రువులకు అప్పగించ, ఇశ్రాయేలు తిరిగి విధేయత చూపినప్పుడు మళ్ళా విడుదల ఇచ్చావు నాయన. అవును, నీ పిల్లలను అన్యాయంగా దుర్మార్గంగా కుట్ర చేస్తూ కొన్ని చోట్ల చంపుతూ కొన్ని చోట్ల కొడుతూ తిడుతూ దూషణ చేస్తూ దుర్భాషలాడుతూ చండాలంగా మాట్లాడుతూ కనీసం రోడ్డు మీద నడుచుకుంటూ కూడా వెళ్ళటానికి వీలు లేకుండా తెల్ల బట్టలు వేసుకొని చేతిలో పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటే నేను దుర్మార్గంగా కొట్టారు. దైవజనుడు బలహీనుడుగా ఉన్నాడు, మొన్న దైవజనుడు చూశాను చాలా బాధ వేసాడు, వీక్గా ఉన్నాడు దైవసేవుడు. అతను ఎగిరెగిరి కాలుతో తన్ని చాలా దుర్మార్గం చేస్తా ఉన్నారు దేవా, ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను అందరం భారంతో ప్రార్థన చేస్తున్నాను. ఈ మత ఉన్మాదంతో నిండినటువంటి దుర్మార్గులు మారు మనసు పొందాలి. వారు నాశనం అవ్వాలని అడగట్లేదు, కానీ వారి బ్రతుకులు మారాలి. సౌలు పౌలైనట్టు వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి తెలిసి రావాలి. వాళ్ళ కళ్ళు తెరు, వారి మనోనేత్రాలు వెలిగించు, వారికి ప్రేరణ కలిగిస్తున్నటువంటి ఉన్మాద శక్తులని అయ్యవార్ల పేరుతో పెద్ద మనుషుల పేరుతో మత ఉన్మాదాన్ని నూరిపోస్తూ పరమత సహనం కాకుండా పరమత ద్వేషాన్ని నూరిపోస్తున్నటువంటి ఈ మత ఉన్మాదులను దర్శించి వారి మనోనేత్రాలు కూడా వెలిగించి వారి కళ్ళు కూడా తెరిచి వాళ్ళు కూడా నీ రక్షణను కనపరచమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు మనోనేత్రాలు వెలిగించకపోతే, నువ్వు జోక్యం చేసుకోపోతే ఎవడు చూడగలడు దేవా? సత్యజ్యోతి ఎవడికి కనబడుతుంది దేవా? నువ్వే రాశావుగయ్యా నీ గ్రంథంలో సత్యం అన్నది బహు లోతుగాను బహు దూరముగాను ఉన్నదని. దాన్ని పరిశీలించి కనుగొనగలవాళ్ళెవడు, కనుగొనగలవాడు ఎవడని నువ్వు అడిగావుగయ్యా ప్రసంగిలో. మరి మూర్ఖుల కళ్ళు తెరవబడాలి కదా ప్రభు, నువ్వు దర్శిస్తేనే కదయ్యా. ఎవడికి వాడిని నువ్వు దర్శిస్తేనే కదా, వీళ్ళ కళ్ళు నువ్వు తెలిస్తేనే కదా వాళ్ళు ఎంత పాపం చేస్తున్నారో, వారు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో, వారు ఎంత దుర్మార్గంలో ఉన్నారో, వారు ఎంత ఉన్మాదంలో ఉన్నారో వారికి అర్థం కావడానికి నువ్వు వారిని దర్శిస్తేనే కదా ప్రభు. మూర్ఖుల తరం వారిని దర్శించు దేవా, వారికి నాయకులుగా ఉండి వారికి విషబీజాలు నాటుతున్నటువంటి మత ఉన్మాదులను కూడా మార్చమని వేడుకుంటున్నాను. కొట్టినా తిట్టినా చంపినా ద్వేషించినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా, ఎలాంటి బిల్లులు పాస్ చేసినా, ఎలాంటి జీవాలు పాస్ చేసినా సువార్త నాపటం ఎప్పటి తరము కాదు. చేతి పిడికిల్లో గాలిని బంధించగలవాడేవాడున్నాయ, నీళ్ళని మూటగట్టగలవాడు, వస్త్రంలో నీటిని మూటగట్టడం నా ప్రభు, పిడికిలలో వాయువంతటిని బంధించటం, వస్త్రంలో సముద్రాన్ని మూటగట్టడం ఎవడికి సాధ్యం? వస్త్రంలో సముద్రాన్ని మూటగట్టడం ఎవడికి సాధ్యం? నీ సువార్తను బంధించడం కూడా అంతేనా? ఎవడెన్ని ట్రిక్కులు ప్లే చేసినా, ఎవడెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని దగాలు చేసినా సువార్త వ్యాప్తిని ఎవ్వడు అడ్డుకోలేదు తండ్రి. నువ్వు కదులుతున్నావు. స్తోత్రం. నీ రాకకు ముందు ఈ లోక ప్రజలందరికీ కూడా నా ప్రభువా నీ రాజ్య వార్త ఖచ్చితంగా అందాలి, అందుతుంది. అడ్డు తర్వాతే అంతం వస్తుందని నువ్వు మాట్లాడావు నా దేవా. ప్రజలందరినీ కూడా సత్యం వైపు మళ్లించు దేవా, సత్యం వైపు. తాజెడ్డ కోతి వనమెల్ల జరచి అన్నట్టుగా ఇతరులను కూడా పాడు చేయడానికి చూస్తున్న మూర్ఖులను దర్శించి మార్చు. అలాగే నేను ప్రార్థన చేస్తున్నాను, నానా రకాల జబ్బులతో బాధపడుతున్నావా, క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది బిడ్డలు హతులైపోయారు, చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు ఎంతో మంది చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. నెలల పసికందులకు కూడా ఈరోజు క్యాన్సర్ భయంకరంగా వ్యాపిస్తూ ఉంది దేవా. దేశంలో అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న జబ్బులలో క్యాన్సర్ ఎక్కువగా ఉంది తండ్రి. హాస్పిటల్ ఫుల్ అయిపోతూ ఉన్నాయి అయ్యా, చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజల పరిస్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ క్యాన్సర్ రకరకాల క్యాన్సర్ అని ఒక రకం కాదు ప్రభా, చర్మ క్యాన్సర్ అని, నోటి క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, థైరాయిడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని, క్యాన్సర్ గడ్డలని, బ్రెయిన్ లో క్యాన్సర్ ట్యూమర్స్ అని నా ప్రభు, చాలా చాలా చాలా, లివర్ క్యాన్సర్ అని, కిడ్నీ క్యాన్సర్ అని, చాలా రకాలుగా క్యాన్సర్ జబ్బులు తల్లాడుతున్నారు.
హెచ్ఐవి పాజిటివ్ కావచ్చు, ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు, కిడ్నీల జబ్బులు కావచ్చు, కిడ్నీలు నాయన మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి పనిచేయని స్థితిలో చాలా మంది డయాలసిస్ పేషెంట్స్ అల్లాడిపోతా ఉన్నారు ప్రభువా. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్తోత్రం. ఓ నా తండ్రి, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అల్లాడిపోతున్నారు దేవా. యేసయ్యా స్తోత్రం. హార్ట్ స్ట్రోకులు నాయన అయ్యా, చిన్న చిన్న ప్రాయాల్లో నా ప్రభువా. నిన్న మేము విన్నాం నాయన, అయనం పాలెం గురించి విన్నాం మేము దేవా. 5 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 30 మంది యవనస్తులు, 35 నుంచి 30 సంవత్సరాల లోపు యవనస్తులు 30 మంది దాదాపు నిలబడ్డాడు, నిలబడ్డట్టే కూర్చున్నాడు, కూర్చున్నట్టే వాష్రూమ్కి వెళ్ళినాడు, వెళ్ళింది దగ్గరే ఎక్కడో అక్కడే పడిపోయి దాదాపు 30 మంది కన్ను మూసారని అయనంపాలెం అనేటువంటి గుమ్మనంపాడు ప్రక్కన అయనంపాలెం అనే ప్రాంతంలో మేము విన్నాం దేవా రాత్రి. ఆశ్చర్యకరమైన ఇది కన్ను దాదాపు ఇప్పటికే 30 మంది విధవరాండ్రు అక్కడ ఉన్నారన్న విషయం బిడ్డలు చెప్పి కన్నీళ్లు ముందీలు అయిపోయారు ప్రభువా. ఎందుకు ఇలా జరుగుతుంది, తెగుళ్ళు ఏమిటి? కరోనా వల్ల లక్షలాది మంది హతులైతే తర్వాత మళ్ళీ రకరకాల తెగులతో చాలా మంది బలవుతున్నారు. ఆ దేవా, నువ్వు కనికరించకపోతే, నువ్వు కరుణ చూపకపోతే మనిషికి మనుగడ ఎక్కడ దేవా? ఎందుకు ఇలా బలైపోతున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇలా ఎన్ని ప్రాంతాల్లో జరుగుతుందో నా ప్రభువా, తండ్రి ప్రజల్ని కాపాడు, కాపాడండి అయ్యా. ఈ తెగుళ్ళ నుంచి కాపాడు, కాపాడండి తండ్రి. షుగర్ ఎక్కువైపోయింది అందరికి, చిన్న పిల్లలు కూడా నెలల పసికందులు తీసుకొస్తున్నారయ్యా షుగర్ అని, క్యాన్సర్ అని తెస్తున్నారయ్యా దేవా. ప్లీజ్ దర్శించు దేవా. ఇప్పటికే పేషెంట్స్ అయ్యి బిడ్డల మీద ఉండి అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు, మరి ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్తోత్రం. ఫైల్స్ బలహీనత, ఫిట్స్ బలహీనత, పక్షవాత బలహీనత, నరముల జబ్బులు, చెప్పుకోలేని రహస్య బలహీనతలు, కంటి సమస్యలు, నోటి సమస్యలు, పంటి సమస్యలు, ముక్కు సమస్యలు, చెవి సమస్యలు, చర్మ సమస్యలు, రకరకాల రోగాలు ప్రభా, లెక్క చెప్పలేనన్ని రోగాలు, మోకాళ్ళ బలహీనతలు, నరాల బలహీనతలు, కీళ్లవాతపు జబ్బులు, కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, వెన్నెముక సమస్య, నడుముల దగ్గర నుంచి చచ్చుబడిపోయిన పరిస్థితుల్లో కొంతమంది, నెక్ సమస్య, కాళ్ళు విరిగి, చేతులు విరిగి, వెన్నెముక విరిగి రకరకాలుగా అల్లాడిపోతున్నారు నాయన బెడ్ల మీద ప్రజలు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో దేవా, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, స్వస్థపరచు దేవా, లేవనెత్తు లేవనెత్తు దేవా, బాగు చేయ దేవా, బ్రతికించు దేవా, రిపోర్ట్స్ మార్చే దేవా. ఇదిగో ఈ ప్రార్థనలో ఎక్కడెక్కడ నుండి ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరికీ కూడా యేసు నామములో గొప్ప విడుదల కలుగునుగాక. ఇక్కడ ఉన్న బిడ్డలు, ఎక్కడెక్కడో ఉండి లైవ్ లో అందుబాటులోకి వచ్చి ఏకీభవిస్తున్న బిడ్డలు, వారందరికీ కూడా స్వస్థత కార్యాలు జరిగేవా. అపోస్తల కార్యాలు మేము చూసాం, గొప్ప గొప్ప సూచక్రియలు మాత కార్యాలు నువ్వు చేశావే, మాకు ముందున్న దైవజనుల కాలంలో కూడా చేశావే. మా కాలంలో ఎందుకు ప్రభా, ఒక్కసారి దర్శించి మా కాలంలో కూడా నీ గొప్ప సూచక్రియలు మహత్ కార్యాలు బయలుపరచయ్యా. ప్రజల మీద కనికరపడి కార్యములు చేయమని వేడుకుంటున్నాం. గర్భఫలం లేక, గొడ్రాలు అనే నెపం భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందరూ నన్ను గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు, నేను బ్రతకనని కన్ను మూస్తున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది అయితే నా ప్రభు భర్త తిట్టాడని, తల్లి కొట్టిందని, తండ్రి తిట్టాడని, పొలం పండలేదని, వ్యాపారం నష్టం వచ్చిందని, జూదంలో ఓడిపోయానని, అనుకున్నది జరగలేదని, కోరుకున్నవాడు దక్కలేదు, కోరుకున్నది దక్కలేదని రకరకాల వంకలు చూపించి దురాత్మ అనేక మందిని చావుకు ఈడ్చుకెళ్తుందయ్యా. ఆత్మహత్యల ప్రయత్నంలో అనేక మంది బలవుతున్నారయ్యా. ఈ ఆత్మహత్యలను ప్రేరేపించి ఆ దురాత్మ శక్తులను బంధించి వాటి కార్యాలు నిర్వీర్యపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. చిన్న చిన్న పిల్లలు బలవుతున్నారు దేవా, తెలిసి తెలియని వయసులు 14-15 ఏళ్ల ప్రాయంలో కూడా నా ప్రభువా సూసైడ్ అటెంప్ట్ చేసి ప్రాణాలు తీసుకుంటున్నారు దేవా. ప్లీజ్ బిడ్డల్ని కాపాడయ్యా. కుటుంబాల్లో గొడవలు, అల్లర్లు, భార్యాభర్తల మధ్య గొడవ, తల్లిదండ్రుల అల్లర్లు చూసి పిల్లలు విసుగు చెంది ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు అయ్యా. అయ్యా, రకరకాలుగా రకరకాలుగా నలిగిపోతున్న స్థితిలో ఉంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ ఆత్మహత్యల నుంచి ప్రజల్ని కాపాడు, నువ్వు ఉన్నావన్న నిరీక్షణ నీ వైపు చూసి బ్రతికిపోయే ధైర్యము
ఆ కృప బిడ్డలకి అయ్యా నీకు వందనా. అవునయ్యా, నీ మాటలు వాళ్ళకి చేరేటట్టు చేయయ్యా, నీ మాటలు వాళ్ళకి చేరేటట్టు చేయయ్యా. స్తోత్రం, అయి చేరవేయటానికి మమ్మల్ని వాడుకో అయ్యా. ఇంకా మేము సరిగా ప్రకటించట్లేదు అయ్యా, సరిగా ప్రకటించట్లేదు అయ్యా, చాలా ప్రకటించాలయ్యా, చాలా ప్రకటించాలయ్యా. రైతులు బలైపోతున్నారు దేవా, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, వర్షం బాగా పడింది పంట బాగా వచ్చిందంటే పురుగుల దాడి తెగుళ్ళ దాడి. ఈరోజు అన్నదాత కన్నీరు ముందీరు అవుతున్నాడు దేవా, అల్లాడిపోతున్నారు దేవా రైతులు. వ్యవసాయం చేసి అనేక మందికి అన్నం పెట్టే రైతు పొలం అమ్ముకొని అప్పులు తీర్చుకునే పరిస్థితి వచ్చింది. గతి లేక దిక్కు లేక తనకు ఆధారమైన ఆ భూమిని అమ్మేసుకొని ఏ పట్టణాలకు వలసలు వెళ్ళిపోయి కూలీలుగాను వాచ్మెన్లుగాను ఆ పని ఈ పని చేసుకుంటున్నా ప్రభా. దారుణమైన వేదన అనుభవిస్తున్న రైతాంగం కోకొల్లలు నా దేశ గవర్నమెంట్కి ఎన్ని పట్టవునైనా ఎన్ని పట్టవునైనా మతం కావాలి, మతం కావాలి అని పడ్డారు నాయకులు, దేశ నాయకులు, దిక్కుమాల నాయకులు. నా ప్రభువా, ఒక పక్క రైతులు ఘోరంగా బలైపోతున్నారు, పంట నష్టం తల్లాడిపోతా ఉన్నారు నాయన. ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాలలో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు రైతులు. ఏ ప్రాంతంలో రైతు బతుకు బాగుంది నాయన? రైతుకు కళ్ళలో నీళ్లే తప్ప మనసులో ప్రశాంతత ఎక్కడ? పొలం పంట చూసుకుని సంతోషపడింది ఎక్కడ? ఒక సంవత్సరం పావులో వచ్చిందంటే 2 సంవత్సరాలు మొత్తం పోయి మళ్ళీ అప్పు అయిపోతున్న పరిస్థితి. చాలా మంది నాయన రైతును పట్టించుకోవట్లేదు, రైతును పట్టించుకోవట్లేదు. వచ్చినోడల్లా రైతుని గురించి మంచి మాటలు మాట్లాడేవాడు, పట్టించుకునేవాళ్ళు లేదు నాయన. ప్లీజ్ దేశ అధికారులకి, రాష్ట్ర అధికారులకి, అందరికి కూడా రైతు పట్ల కనికరం వచ్చేటట్టు దళారీ వ్యవస్థలో బలైపోతున్న రైతాంగాన్ని కాపాడండి. మంచి ధర వస్తేనేమో పంట రాదు, పంట బాగా పండిందంటేనేమో గిట్టుబాటు ధర రాదు. ఒక్కొక్కడు లక్షలు అప్పులు చేసుకొని మాట పడలేక ఏ పొలానికి పురుగు మందు కొడుతున్నాడు అదే పురుగు మందు తాగి ప్రాణం తీసుకుంటున్నాడు, గడ్డి మందు తాగి బలైపోతున్నారు దేవా. చాలా ఘోరమైన చావు చేస్తున్నారు దేవా. ఎంతకాలం అన్నదాతల కన్నీళ్ళు, ఎంతకాలం నా దేశానికి ఎలా దీవెన? మా నాయకులకు చిత్తశుద్ధి కలిగించండి, మా దేశ నాయకులకు దిక్కుమాలిన పరిపాలన కాదు రైతాంగాన్ని కనిపెట్టేటువంటి జ్ఞానము దయచేయండి. మత పిచ్చ వదిలిచ్చయ్యా, విగ్రహాలు చేయడానికి కోట్లు పెడుతున్నారు. ఆ కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతాంగానికి కేటాయించి రైతులకు ఉపయోగపడేటువంటి ప్రణాళికలు వేస్తే ఎంత బాగుండు దేవా. ప్లీజ్ దేశ నాయకుల కళ్ళు తెరవండి, శాపం నుండి నా దేశం విడిపించు, రైతాంగాన్ని విడిపించు. ఎక్కడ పెట్టినా వారి మనసుకు తోచిన, వారి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు ప్రభు. మీరు దర్శించకపోతే దుర్మార్గాలు ఆగవు నాయన, వీళ్ళ కళ్ళు తెరవబడవు, ప్రజలు కాపాడబడరు దేవా. జ్ఞాపకం చేసుకో, ప్రజల్ని కాపాడు, ఈ దారుణ మారణ కాండలు ఆపు నాయన, ఈ ఆకలి చావులు ఆపు, అప్పుల చావులు ఆపు దేవా. మా కళ్ళకు కనపట్లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా కాదు, మా దేశవ్యాప్తంగా చూస్తేనే లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంటున్నారు దేవా. అప్పుల బాధల్ని బట్టి అవసరాన్ని బట్టి అప్పులు చేయటం ఎలా తీర్చాలో అర్థం కాక, సరైన ఉపాధి దొరకక, వడ్డీలు అయిపోయి చివరికి ఊపిరాడక ఏం చేయాలో అర్థం కాక, మాటలు పడలేక ఏం చేసి కూడా తీర్చలేము, ఇక ప్రాణం తీసుకోవడం ఒక్కటే మార్గం అన్నట్లు చావుకి వెళ్ళిపోతుంది. రైతాంగాన్ని దర్శించు దేవా, వ్యాపారస్తులను దర్శించు దేవా, కూలీలను దర్శించు దేవా, పని చేసుకునే బిడ్డలు దర్శించు, జాబ్ చేసే వాళ్ళు సైతం ఆయన అప్పులు చేసుకుని బలైపోతున్న వాళ్ళు
అప్పుల కూరలో చిక్కుకొని ఆత్మహత్యలకు వెళ్తున్న బిడ్డలు దర్శించు. మరి ఏ ఫీల్డ్ లో వాళ్ళైనా సరే వాళ్ళు కాపాడబడాలి దేవా, కాపాడబడాలి దేవా. మేమందరం ఏకమై చేస్తున్నాం ప్రార్థన, ఇంకా నానా రకాల సమస్యలు నలుగుతున్న బిడ్డలకు దయతో కృప చూపు. వారిని కూడా విడిపించు. దిక్కులేని వారిని విధవర అండరు, అనాథలను ఆదుకోండి, ఆదుకోండి. మా వంతు మేము వారికి సహాయం చేయడానికి మాకు శక్తిని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. ఇతరులకు సువార్త ప్రకటించడానికి మా అందరికీ భారం ఇయ్యండి దేవా. మాకు పదే పదే మా మనసులో మా అంతరంగంలో ఆ ఆలోచనలు పుట్టించు దేవా. స్తోత్ర, మాకు ప్రేరణ కలిగించు దేవా. భారం ఈ దేవా, సత్య సంబంధులైన దైవ జనంగా ఉన్నాయి దర్శించు దేవా. సేవకుల కుటుంబాలు, వారు నడిపించే సంఘాలు కాపాడు దేవా. వృద్ధి పొందించు దేవా, దైవజనుల మీద దుర్మార్గ ఆలోచనలు చేసినటువంటి మూర్ఖులను, గర్వాంతులను అణగద్రొక్కండి దేవా. నీ దాసులకు నీ కాపుదలు ఇవ్వండి. సువార్త ప్రకటించడానికి వెళ్లే వారికి, సభలు పెట్టి ప్రకటిస్తూ వానికి వెళ్లే వాళ్ళకి, నా ప్రభా ఆ ప్రాంతాల్లో దుర్మార్గుల మధ్యలో సేవ చేస్తున్న వారికి నీ కాపుదలు ఇవ్వు. వారి మీదికి ముఖమ్మడిగా దాడి చేయడానికి కుట్ర పన్నుతున్న దుర్మార్గుల ఆగడాలు యేసు నామములో లయమగును గాక. ఆమేన్. నీ బిడ్డల స్వేచ్ఛగా నిన్ను ప్రకటించడానికి, ఆరాధించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి అనుకూల పరిస్థితులు యేసు నామములో కలిగించదు గాక. ఆమేన్, ఆమేన్. కనికరం చూపు. మనవులన్నీ గైకొను. ఈ ముందున్న సమయంలో నాతో మాతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. ఆ సోదర సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసి జ్ఞాపకం దుర్బోధన పెకలించండి, సత్యస్థాపన జరిగించండి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి సేవ అంతటిని ఆశీర్వదించి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి అన్నజనుల మధ్యలో సువార్త ప్రకటిస్తూ సంఘాలు కడుతూ ఆత్మల కొరకు భారంతో పరిగెత్తుతున్న నా తమ్ముళ్లను, నా చెల్లెళ్లను నీ కాపుదల్లోకి తీసుకో, భద్రపరచు, కృపాక్షేమం కలిగించు. మరి ఆకలి తీర్చు, వారి అక్కర తీర్చు, మరి అవసరాలు తీర్చు. ప్రతి విషయంలో సహాయం వచ్చి మరి ఏది కొదవ లేకుండా అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉండునట్లుగా కృపను. మరి ప్రయాణాల్లో మార్గాల్లో మా అందరి ప్రయాణాల్లో మార్గాల భద్రతనివ్వు. యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి కాలపు దీవెనలతో నింపు. స్తుతి మహిమ నీకే చెల్లిస్తాను. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఎవరు ఏ సమస్యలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో, కష్టాల్లో, కన్నీళ్లలో ఉన్నారో, నీ వైపు చూస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, నిరీక్షించారో, విశ్వాసం ఉంచారో, వారందరి విషయాల్లో కార్యం జరిగించు. నిశ్చయంగా జరిగిస్తావు దేవా. ప్రార్థన చేసి మేము మర్చిపోతావు, నువ్వు మర్చిపోవు, జవాబిచ్చి తీరతావు దేవా. నీకు వందనాలు, వందనాలు, స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తా. ముందున్న సమయం అంతటి నీ వశంలో తీసుకుని నడిపించు. యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏనాటిదో ఈ బంధం, నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమేనా జీవితం, ఊహించలేదు ఎన్నడు.
రక్త సంబంధముతో పరిశుద్ధ కుటుంబంలో మను చేర్చిన ప్రేమ సాగరా, నీ రక్త సంబంధముతో పరిశుద్ధ కుటుంబములో నన్ను చేర్చిన ప్రేమ సాగరా, నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం, నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం, ఏ నాటిదో ఈ బంధం నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమేన జీవితం ఊహించలేదు ఎన్నడు, ఏ నాటిదో ఈ బంధం నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమేన జీవితం ఊహించలేదు. తెరచాప వంటి జీవితం లోక ప్రేమ సుడుల మధ్యలో నలు దిశల తుంగుతున్న వేళ, తెరచాప వంటి జీవితం లోక ప్రేమ సుడుల మధ్యలో నలు దిశల తుంగుతున్న వేళ, నిజమైన ప్రేమకు నన్ను నీ దరికి చేర్చిన, నిజమైన నీ ప్రేమకు నన్ను నీ దరికి చేర్చినవే, ఏ నాటితో ఈ బంధం నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమేన జీవితం ఊహించలేదు. అనుబంధం